సార్, మీరు చేసినటువంటి చాలా మూవీస్లో అంటే దాదాపు 60-70 వరకు చేశారు, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఎవరు, ఏది క్యారెక్టర్ చెప్తారు, మీరు ఏ మూవీలో చెప్తారు? అంటే ఫస్ట్ సినిమా మంచి వేషం కాబట్టి మహర్షి ఒకటి, దెన్ కృష్ణవంశి దాంట్లో సింధూరం ఒకటి చాలా పవర్ఫుల్, దెన్ శేఖర్ కమల దాంట్లో గోదావరి, అంటే నెంబర్ రాయాలి కదా 1, 2, 3, 4 అని చెప్పి అట్లా అందుకుని ఈ మూడు చాలా మంచి వేషాలు, చాలా ఫేవరెట్. ప్లస్ గమ్మత్ ఏంటంటే పర్వాలేదైన వేషం అయినా కూడా రవితేజ వెంకీలో స్నేహ ఫాదర్ గేశారు, అది ఇప్పటికీ గమ్మ నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది, ఎంత హిట్ అయ్యి ఎంత పాపులర్ అయితే అంత తెలుస్తాం జనాల్లోకి అని చెప్పేసి అదొకటి. దెన్ ఠాగూర్లో ఒకటి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, మంచి వేషం వేశారు, అంటే ఆ మార్పు చిరంజీవి గారిలో ఆయన మార్పు వచ్చే ప్రాసెస్లో ఫైనల్ టచ్లో నాది ఉంటుంది, అది ఒక పేజీ డైలాగ్ అది ఉంటుంది చాలా, అంటే శవాన్ని అప్పగించడానికి కూడా డబ్బులు తీసుకుంటారన్న యాంగిల్లో నా క్యారెక్టర్, అదొక మంచి వేషం ఉంది. అట్లా క్వైట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి, అన్నిటికీ దాని ఏమంటారు కథకి ఇంపార్టెన్స్ ఉంది, చిన్న వేషాలే పిలుస్తుంటాను నన్ను. ఈ ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అని ఏదైనా మీ డ్రీమ్ రోల్ ఉందా అండి? డ్రీమ్ రోల్ నాకు అసలు కామెడీ చేయాలని, విలన్ చేయాలని ఉంది, ఎవ్వడు వేషాన్ని ఎట్లా, నేను అసలు పనికిరాని అనుకుంటాడంటూ తెలియదు, కానీ నేను అసలు టీవీ ఐ మీన్ థియేటర్లలో నా కామెడీ వేషాలు చాలా వేశాను, ప్లస్ అది నాకు చాలా ఇష్టం. ప్లస్ ఒకటి బాగా విలన్ వేషాలు వేయాలని, ఒకే ఒక్కటి బ్లాక్ అండ్ వైట్ ఏదో అనుకుంటుంది, జాకీ ష్రాఫ్తో పాటు ఏదో ముస్లిం నక్సలైట్ వేషం వేశారు, అదొక్కటి ఉంది, కొంచెం టీంజ్ ఉంటుంది. కనక మోహన్ గాంధీ గారి వేషంలో కనక మహాలక్ష్మి కలవారి చెల్లెలని ఉంటుంది, అందులో ఒకటి కామెడీ విలన్ వేశారు, అంటే పెద్ద హిట్ కాలేదు కానీ బట్ ఇష్టమైన, అంటే అన్ని వేషాలు వేసినట్టే. గమ్మత్ ఏంటంటే అసంతృప్తి లేదు నాకు, ఇంకేస్తే బాగుంటుంది ఇంకేస్తే బాగుంటుంది, నేను ఎప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఆంబిషన్కి డెస్పరేషన్కి తేడా ఉంటుంది, ఆంబిషన్ ఇంకా సాధించాలి, ఎస్ సాధిస్తాను ఖచ్చితంగా, బతు టైం ఉంటే సాధిస్తాను, డెస్పరేట్ ఇంకా కావట్లేదు ఇంకా కావట్లేదంటే తప్పడం అడిగిస్తాం. ఆ థిన్ లైన్ ఉంది, దేవుడు ఓపిక ఇచ్చినంత వరకు, టైం ఇచ్చినంత వరకు చేస్తూనే ఉంటాం, ఖచ్చితంగా చేస్తుంటాం. ఇప్పుడు రమ్మంటే వెళ్ళిపోవడానికి సిద్ధం, ఇద్దరం డింగ్ ఇంటర్వ్యూస్ చూసిపోయాను, మన కాదు నా స్నేహితుడు మన దీక్షిత్ ఉన్నాడు, బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎంత అదృష్టవంతుడు వాడు, చాలా ఇష్టం నాకు అంటే ఫ్యామిలీ వాళ్ళు, వైఫ్ వీళ్ళందరూ. షూటింగ్లో అంటే వైఫ్ కూడా పోయింది, షూటింగ్లో మొన్న 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం మేకప్ వేసుకుని ఆ షూటింగ్లో పోయాట, ఎంత అదృష్టవంతుడు, 1,000 కోట్ల ఆస్తి ఉన్నా అంతకంటే తక్కువే దొరికి. సో అలాగా అన్ని వేషాలు ఖచ్చితంగా లేదు, కాకపోతే ఒక వెబ్ సిరీస్ వకీల్ సాబ్ అన్న దాంతో అంటే ఎక్కువ డ్రామటైజ్డ్ పెడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన లీగల్ న్యూస్ ఛానల్ కానీ ఇవి కానీ సీరియస్ సబ్జెక్టు దాంట్లో కనెక్ట్ అయిన వాళ్ళు చూస్తారు, సినిమా అన్నది కొంత జనరంజకంగా చెప్తే అందరూ చూస్తారు, అలా చేద్దామని ఒక కోరిక. త్వరలో స్టార్ట్ చేస్తారేమో, అది అది కూడా స్టార్ట్ చేస్తాం, మేబీ మిర్రర్ టీవీ అండి, ఈ కెమెరా ఈ యాంకర్ ఉంటే సరిపోదు మాకెందుకు అందుకంటే ఉంటుంది. చిరంజీవి గారితో మూవీలో యాక్ట్ చేశారు కదా ఠాగూర్లో, ఆయనతో అనుబంధం గురించి చెప్పండి. ఆయనతో అంటే అంతకుముందు నేను దర్పణం ఒక న్యూస్ మ్యాగజైన్ చేశాను, అప్పుడు టీవీలో రాల దూరదర్శన్ తప్ప ఏ టీవీలో రానప్పుడు పాతికేళ్ల క్రితం వీడియో న్యూస్ మ్యాగజైన్, అప్పుడు గ్యాంగ్ లీడర్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఆయనతో యనమూరి వీరేంద్రనాథ్ గారిని తీసుకునేళ్ళి ఆయనతో కొంత డీటెయిల్డ్గా ఒక ఇంటర్వ్యూ చేశాం, ఆ తర్వాత మళ్ళీ ఠాగూర్ అప్పటికి ఇప్పటికి బాగా ఉండింది, బాగా పాపులర్. అంటే చిరంజీవి అంటే గమ్మత్తు రెండు క్యారెక్టర్లు ఉంటాయి, చిరంజీవి అంత గొప్ప మనిషి, అంత మెగాస్టారు, అన్ని డబ్బులు, అంత పాపులర్ ఉంది, సెట్లో ఎలా ఉండాలో నాకు బాగా గుర్తుంది. శ్రేయ చిరంజీవి గారు ఒక ఒక 1 అవర్ అంటే ఒక 2 పేజెస్ డైలాగు ఆయనకి ఏమి ఉండవు, అసలు నేను చెప్తుంటే ఆయన చూస్తూ ఉంటాడు, ఆవిడ చూస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరు చూసుకుంటుంటారు, డైలాగ్ అంతా నాది. దానికోసం ఆయన ఎంత ఓపికగా అంటే అంతకుముందు నేను ఏంటి ఇంకా నా వేషం రాలేదు వెళ్ళిపోవాలి టైం అయిపోయిందని అనుకుంటూ ఉండేవాడిని ఎప్పుడు, ఏదో మన వెళ్ళగానే మన వేషం చెప్పి డైలాగ్ చెప్పి మమ్మల్ని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా అంతంతసేపు వెయిట్ చేశారు అంటే డెడికేషన్, టాలెంట్ ఒక పక్కన పెడితే డెడికేషను కమిట్మెంట్ టువర్డ్స్ ది వృత్తి
అందుకే వాడు గొప్పాలయ్యారు. ఎందుకు మిగతా వాళ్ళు చిరంజీవి కాలేరు? ఎందుకు మిగతా వాళ్ళు ఎన్టీ రామారావు కాలేరు? అలాగే సో ఇట్స్ గ్రేట్ మ్యాన్. మీకు బాగా నచ్చిన డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే కొంచెం స్వార్థం ఉంది కాబట్టి కృష్ణవంశీ ఇష్టం, ఎందుకంటే కొంత పిచ్చాడు కాబట్టి, మూర్ఖుడు కాబట్టి. కారణం ఏంటంటే మేమంతా నేను తపన పడ్డాము, తను సొసైటీ పట్ల అంత తపన పడతాడు. ఏ ఒక్కరిని సరిగ్గా సినిమా తీయాలి, నేను బాగా సింధులలో నిమిషాలు అన్నాను ఎందుకు మనిషి ఇవన్నీ చేశానంటే, నేను సీవిల్ గారు ఇది ఈ సమస్యని మనం జనాలకు చెప్పాలి, నేను సిన్సియర్గా చెప్పాలంటే వేరే ప్రొడ్యూసర్ అయితే నాకు ఇబ్బంది అవుతుంది. మరి ఫస్ట్ సినిమా ఒకటే సినిమా ఆంధ్ర టాక్సీ అని తీసుకుని అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా పోతాయని తెలుసు, పోయినా పర్వాలేదు వస్తే వచ్చేమో లేదు, బట్ మంచి సినిమా, మంచి క్రిటిక్స్ అది ఒకటి. సింధులంకి నేను రీసెర్చ్ చేశాను, గద్దర్ని వరవరరావుని బాలగోపాల్ని వీళ్ళందరినీతో ఇంట్రడ్యూస్ చేయండి, అలాగే ఖడ్గానికి రీసెర్చ్ చేశాను తనతో పాటు ట్రావెలర్, అట్లాగే రాఖీకి వేరే దగ్గరికి వచ్చి తను ఒక 10-15 రోజుల పాటు సిన్సియర్గా వచ్చి కూర్చుని కౌన్సిలింగ్స్లో మిగతా అన్నీ చేసుకుని. అంటే ఇప్పటికీ ఫస్ట్ డే అసిస్టెంట్ డైరెక్టర్ ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు నాకు నా అనుబంధం. నోట్స్ రాసుకుంటాడు, సిన్సియర్గా కూర్చుంటాడు, ఓపిక ఉండడు, అన్నపానాలు తెలియవు, చాలా సిన్సియర్ చేస్తాడు. ఆ హార్ట్ అంతా దాంట్లో ఆ సినిమాలో పెడతాడు. అన్ని సినిమాలు ఖడ్గం, రాఖీ, సింధూరం, అన్ని సోషల్ ఇష్యూస్. సింధూరంకి కొంతమంది సంబంధించినంత అది సినిమా కంటే కొంత డాక్యుమెంటరీ లాగా అయిపోయింది అని మేము అనుకున్నాము. చెప్పి అన్ని ఇష్యూస్ వెళ్ళిపోవాలి అందులో. రాఖీలో ఆ పాట ఇప్పటికీ కూడా ఏ ఆయన సినిమాల్లో డైలాగులు కానీ సన్నివేశాలు కానీ ఏది ఉంటే రోజు నిన్న జరిగిన మధులకి సినిమా ఇన్సిడెంటు రాఖీలో ఉంది, నక్సలైట్ ఇష్యూ సింధూరంలో ఉంది, క్రిమినల్ ప్రాబ్లమ్స్ ఇష్యూలని ఖడ్గల్లో ఉన్నాయి. అది అది నిత్య నూతనాలు అంటారు అది. అందుకని తర్వాత ఆ ట్రావెల్లో నాకు బాగా పర్సనల్గా ఇష్టం అయిన మనిషి, సినిమా పరంగా అటాచ్మెంట్ అయ్యి ఆత్మీయంగా వారిని మనిషి. ఓకే, శ్రీను వైట్ల గారి మూవీస్ ఎక్కువగా కామెడీ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆయన, బట్ ఆయన మూవీస్లో కూడా మీరు సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేసినట్టు. మనం చెప్పాను నాకు నా మొహం చూస్తే ఎవరికి కామెడీ చేస్తాడు లేదు విలన్ చేస్తా అనిపించలేము, అందుకని సీరియస్గా ఉంటాడు బ్రాండ్ లేదు. ఏ సినిమా చూసినా అన్ని నేను కాదు, నేను మంచివాడిని కాదు, మీరు చూపించేంత నాకు కూడా కొన్ని వేదవేషాలు వేయాలని ఉంటుంది అంటే ఎవరు నమ్మట్లే. మేము ఆవిడ అడిగి ఏదైనా మంచి కామెడీ వేషం ఏదైనా సినిమా తీసి పెట్టివేయాలంటే వదిలే రెండు ముందులు తింటున్నాం కదా చాలిపో అంటుంది. 2.5 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉంది మీకు, అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడాలంటే ఏం చెప్తారు? డబ్బు, డబ్బు. ఎందుకంటే అప్పుడేమో నటన, సినిమా, క్రియేటివిటీ ఉంది, ఇప్పుడు డబ్బే సెంటర్ పాయింట్ అయింది. ఏది చేసినా డబ్బే, ఎలా చేసినా డబ్బే. అందుకే కదా ఇప్పుడు మన టీవీలలో కూడా డిబేట్లు పెడుతున్నాం, అశ్లీలము, శృంగారు, బూతు ఇవన్నీ చూపిస్తే తప్ప సినిమా క్రియేటివ్ కంటెంట్ కాదు అని చెప్పేసి. అంటే డబ్బు చుట్టూనే ప్రపంచం తిరుగుతున్నట్టు సినిమా కూడా అతీతం కాదని మన మధ్య మన విశ్వనాథ్ గారికి సంబంధించి ఎవరైనా మన జనార్దన్ మహర్షి చెప్తే అదే చెప్పాం. విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు నలుగురు ఉంటే ఈ సమాజం, దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఎక్కడ పొల్యూట్ అవుతున్నా కూడా అటువంటి సినిమాలు అక్కడ చేస్తూ ఉంటే సమాజం బాగుపడుతుంది. మీకు గుర్తుందో లేదో, శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు కొన్ని 100,000 మ్యూజిక్ కాలేజీలు, శాస్త్రీయ సంగీత కాలేజీలు వచ్చాయి, స్కూళ్ళు వచ్చాయి. స్వర్ణకమలం వచ్చినప్పుడు 200 క్లాసికల్ డ్యాన్స్ స్కూల్స్ వచ్చినాయి. అది పవర్ ఆఫ్ సినిమా. మీరు అన్నట్టుగా ఇప్పుడు అమరావతి చూసి ఏదో ఇంకోను కట్గా చూసి బ్లేడ్తో కట్ చేశాను, సినిమాలు చూసి లేచిపోతున్నాను, అలా అన్నీ ఉంటాయి. సో మంచి చెడు కూడా సినిమా ద్వారా ఉంటుంది. అందుకని ఆ సినిమాని ప్రాపర్గా యూటిలైజ్ చేద్దామని ఆలోచన. బట్ యూటిలైజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఆ సోర్సెస్ ఉండవు, సోర్సెస్ ఉన్న వాళ్ళకి ఆలోచన ఉండదు. మీరు ఈ సినిమా షూటింగ్స్ని, లీగల్ ప్రొఫెషన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే జనరల్గా నేను చాలా కష్టపడి నేను చేస్తాను అని అనాలి, కానీ నిజానికి వస్తే 80% మా ఆవిడ అకామిడేట్ చేస్తుంది. కేసులు ఉన్నప్పుడు తను చూసుకుంటాడు, ఆర్గ్యుమెంట్లు చూసుకుంటాను, టెలిఫోన్స్ తను చూసుకుంటాను, మీరు అన్నీ చూసుకుని. ఎందుకంటే ఏమనుకుంటా తెలియదు, భర్త భవిష్యత్ యూ షుడ్ ఆస్కర్ వై షీ షుడ్ అకామిడేట్ అని. ఇంత ఇష్టం లేదండి కదా, ఆ 2 రోజులు పాప నా మేకప్ బాక్స్ కూడా తనే సర్దుతుంది. కారణం ఏంటంటే ఆ కపుల్ ఆఫ్ డేస్, ఆ 1-2 డేస్ నేను అన్నీ మర్చిపోయి హాయిగా రిలాక్స్డ్గా ఉంటానన్న ఉద్దేశంతో చేస్తాను. బట్ దానికి తగ్గట్టు సినిమా కూడా, ఎందుకంటే వాడు పెళ్ళై మాకు 35 ఏళ్ళ పైన కూడా వాడు ఏం చేస్తారు, కొంచెం రీజనబుల్ స్టేటస్ ఉన్న ఆర్టిస్ట్ని కొత్త లాగా చూస్తారు. అందుకు సినిమా అంటే పడి చచ్చిపోతారు జనాలంతా. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మై ప్రొఫెషన్ అండ్ హౌస్. సో యూ షుడ్ థ్యాంక్ హర్.
వై షుడ్ ఐ థ్యాంక్ హర్, ఇట్స్ హర్ డ్యూటీ టు డూ దట్. చూసారా, అంతే క్రెడిట్ ఇస్తే మళ్ళీ ఎక్కడ హైలైట్ అయిపోతారు. కాదు, క్రెడిట్ ఇవ్వకపోయినా హైలైట్ అవుతున్నారు. మరి క్రెడిట్ ఇస్తే మా పరిస్థితి ఏంటి? అందుకే ఆయన ఏదో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సమానమే కానీ భర్త ఇంకొంచెం ఎక్కువ సమానం. బాపు గారు చెప్పినట్టు రాధా గోపాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.